కొల్చరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ నేరుగా 6 మరియు 10 తరగతి విద్యార్థులతోటి మాట్లాడి వారి బోధన సామర్థ్యాన్ని పరిశీలించారు. అలాగే ఇటీవల మెదక్ పట్టణంలో జరిగిన సైన్స్ ఫెయిర్లో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలపై అడిగి తెలుసుకున్నారు. తోటి విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ఇంటికి పంపడం వల్ల వారిలో విద్యా బోధన కుంటు పడుతుందని, ఇక్కడే వైద్య సదుపాయాలు ఉంటే వైద్యం అందించాలన్నారు. గైర్హాజరైన విద్యార్థుల క్లాసులు టీచర్లకు మిమ్ములు జారీ చేయాలని జిల్లా విద్యా అధికారి రమేష్ కు సూచించారు. అనంతరం అడిష్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల బోధనా సామర్థ్యంతో పాటు వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే టాయిలెట్స్ మరమ్మతులు చేయించాలని సిబ్బందికి సూచించారని, వాటిని కూడా చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, ఎంపీడీఓ ప్రవీణ్, కస్తూర్బా గాంధీ సిబ్బంది శ్వేత, వినోద, స్వప్న, లక్ష్మి, లింగమణి, సుష్మా పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో క్లాస్ రూమ్స్ లో ఎలా పిల్లలకి ఐడియా ఉంది, మరి పీరియడ్స్ గురించి ఏం నేర్చుకుంటున్నారు, తర్వాత కిచెన్ లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్. ఇప్పుడు రీసెంట్ గా మనం కొంతమంది పిల్లలకి ఎక్స్పోజర్ విజిట్ కి డెలాయిట్ కి కూడా పంపించాం. సో డెలాయిట్ కి వాళ్ళు అక్కడికి రోబోటిక్స్ గురించి, చిన్న చిన్న సర్కిట్ బోర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేపించారు. కానీ అది కూడా డెమోన్స్ట్రేషన్ కోసం 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం టు ఎక్స్ప్లెయిన్ మిగతా వాళ్ళకి కూడా. సెకండ్, కొన్ని కొన్ని మనకి ఇష్యూస్ ఉన్నాయి. పైకి ఇదే టాయిలెట్స్ పైకి ఒకటి రూమ్కి ఉంది, అవి కూడా చిన్న రిపేర్ మనం టేకప్ చేస్తాం. పిల్లలకి ఇదే బట్టలు పెట్టడానికి కూడా స్పేస్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక సెపరేట్ స్పేస్ ఇస్తే మిగతా స్పేస్కి వెళ్ళి వాడుకోవడానికి చేయవచ్చు.